చెప్పు. ఇంటికి ఆరంజే పట్టేంతో ఇచ్చి తల్లిదండ్రులు తీసుకుని నేను వెళ్తున్నాను. సినిమాక కాదు, మా పుట్టింటికి. ఇప్పుడెందుకే? నాకు తల్లి అవుతుంది బస్కి. బియ్యం పురుగు తొలిచిందో దీన్ని. బాబు ఆటో. ఏంటే ఏంటి గొడవ? ఏమైందని? ఏం కాకూడదని మా పుట్టింటికి పోతున్నాను. ఏంటిది? ఇదో కాకుండా చేసిన వల్ల అర్థం చేసుకో. నా మాట వినకుండా నీకేం తప్పు చేశానని? అసలు ఏం చేశానని? నిన్న కాకపోతే డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఫ్రిడ్జ్ లో కొలర్లు కొనుక్కుంటున్నారు. కనీసం వాళ్ళు చూసేలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు వేరు, నేను వేరు. ఈ రోజు నుంచి మీరు వేరు, నేను వేరు. తట్టుకుపోవాలి. అందుకనే బట్టలు తట్టుకునే పోతున్నాను. రామే ఆమెడీ గారు. ఏంటీ గారు ఇదంతా? చిన్నపిల్ల విషయానికి రోడ్డు చికి పోయేది మీ పనివేగా? కనబడుతుందా అక్కయ్య గారు? పాపంలో ఉన్నారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి అక్కయ్య గారు. ఈ విషయం తేలే వరకు నేను ఇంట్లోకి వెళ్ళంతే. రండి అక్కయ్య గారు, మా ఇంటికి మాట్లాడుకుందాం. అంతేరంటవా? ఏంటండి మీరు కూడా పుట్టింది వస్తున్నారా? ఏదయ్యా, ఎస్ఐ చౌహాన్ గారి సూట్ కేసు. ఓహో, ఆయన ఇంట్లో ఏమన్నారు? తీసుకెళ్తున్నాను. ఇంతలో ఇవ్వడం. మీరు ఎందుకండి? అక్కయ్య గారితో మేము మాట్లాడతాం కదా. ఏంటో ఎవరెవరో ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఏంటో, అది నా చావుకి రావడం ఏంటో. ఫ్రిడ్జ్ దేవం. జీవితం స్నేహమేరా
క్లాస్ తప్ప క్యాన్సిల్ అయింది. అంటే నువ్వు వెళ్ళేలోపు కొత్త కొనుక్కున్నాడే కొట్టేస్తున్నాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడు తెలుసుకోవట్లేదు, ఇంటికి తెలుసుకుంటుంది, నేను అడగలేదు. మధ్యలో ఎప్పుడు జరిగింది ఇచ్చినది కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తాను గానీ టాకర్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే నా 10 రూపాయలు పిల్లి కట్ట రాజమండ్రి వెళ్ళిపోదాం. అదేంటా